నమస్తే, వెల్కమ్ టు N3 న్యూస్. జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పాలి. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ ఎం హరినారాయణన్, అలాగే ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గట్టి చర్యలు తీసుకున్నారు. బందోబస్తు మధ్య కౌంటింగ్ కేంద్రంలో ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను పంపించడం కానివ్వండి, 144 సెక్షన్ అమలు పరచడంలో కానివ్వండి, రిజల్ట్స్ వెలువడిన తర్వాత ఎలాంటి సంబరాలు జరుపుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఇవన్నీ కూడా విజయం సాధించాయని చెప్పాలి. దీనివల్ల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అలాగే ఎప్పుడైతే రిజల్ట్స్ కౌంటింగ్ చేయడం మొదలుపెట్టారు, అంటే రిజల్ట్స్ కౌంటింగ్ చేసిన రిజల్ట్స్ చెప్పడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి కూడా టీడీపీ అనేది విజయ తీరాల దిశగా సాగడం మొదలుపెట్టింది. అనుకున్న విధంగానే నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అన్ని 10 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లాలో ప్రతిపక్షం లేని పాలన సాగనుంది.